డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఎస్ఈ. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఐఏసీఈ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ మనం కండక్ట్ చేయబోతున్నాం. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ 3 లక్షల క్యాష్ ప్రైస్తో మనం ఈ యొక్క స్కాలర్షిప్ని కండక్ట్ చేయబోతున్నాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. సో మనము ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నాం, ఏ టైమింగ్స్లో కండక్ట్ చేయబోతున్నాం, కమింగ్ సండే May 15th మనము ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. సో టైమింగ్స్ వచ్చేసరికి 10 AM నుంచి 1 PM వరకు 3 అవర్స్ పాటు ఈ స్కాలర్షిప్ టెస్ట్ని మనము 21+ ఎగ్జామ్ సెంటర్స్లో మనము ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ని మనం కండక్ట్ చేయబోతున్నాం. సో మనకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా, ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందా? ఈ స్కాలర్షిప్ టెస్ట్ మనకు ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లోనే ఓఎంఆర్ బేస్డే ఉంటుంది. కాబట్టి మనం కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఆఫ్లైన్లో ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫార్మేట్లోనే ఉంటుంది. ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 130 క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు 3 అవర్స్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. 1/5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈసారి నోటిఫికేషన్లో మనకు 1/5 నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి మనం ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్లో కూడా 1/5 నెగిటివ్ మార్కింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎగ్జామ్ సెంటర్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి మీరు స్క్రీన్ కలిసి చూస్తుంటే, మీకు స్క్రీన్ మీద కంప్లీట్ లిస్ట్ అనేది ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దిల్షుక్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి, అశోక్ నగర్. అంటే హైదరాబాద్లో మనకు మొత్తం 4 సెంటర్స్ ఉన్నాయి. దిల్షుక్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి, అశోక్ నగర్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, సంగారెడ్డి, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి. అంటే మొత్తం మీద మనకు 21 ఎగ్జామ్ సెంటర్స్లో మనము ఈ యొక్క ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. 21 ఎగ్జామ్ సెంటర్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇంకేమైనా ఎగ్జామ్ సెంటర్స్ యాడ్ అయ్యేమాటైతే మీకు త్వరలోనే సో మీకు వాటిని కూడా మీకు సో త్రూ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు సో తెలియజేస్తాం. ఈ యొక్క సిటీస్లో ఏ ఎగ్జామ్ సెంటర్ అంటే ఎగ్జామ్ సెంటర్ లొకేషను విత్ మ్యాప్ అనేది మీకు సో ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్కి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా దాంట్లో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ సెంటర్స్ యొక్క అడ్రస్లు, ఈ ఎగ్జామ్ సెంటర్స్ యొక్క లొకేషన్ మ్యాప్లు కూడా, గూగుల్ మ్యాప్ లింకులు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్కి సబ్స్క్రైబ్ అవ్వండి, దాంట్లో జాయిన్ అవ్వండి. సో క్యాష్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటున్నాయి, మనం మొత్తం మీద 3 లక్షల రూపీస్ ఇస్తున్నాం, 3 లక్షల రూపీస్ ఇస్తున్నాం. దాన్ని ఏ విధంగా మనము సో డివైడ్ చేస్తున్నాము, ఫస్ట్ ర్యాంకర్కి 50,000 రూపీస్ ఇవ్వబడుతుంది, ఫస్ట్ ర్యాంకర్కి 50,000 రూపీస్. సో అదేవిధంగా సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 25,000 రూపీస్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 15,000 రూపీస్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఫోర్త్ నుంచి ఫిఫ్త్ ర్యాంక్, అంటే ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి 10,000 ఇవ్వబడుతుంది. అంటే ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000 ఇస్తాము, ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 10,000 ఇస్తాము, అంటే టోటల్గా 20,000 ఇస్తాం వాళ్ళకి. సో ఫోర్త్ ఫిఫ్త్ ర్యాంకులు ఇద్దరు కలిపి. నెక్స్ట్ 6th నుంచి 10th ర్యాంక్ వరకు అంటే 5 ర్యాంకర్స్ ఉంటారు కదా, ఆ 5 ర్యాంకర్స్కి ఈచ్ పర్సన్కి 5,000 ఇస్తాం, ఈచ్ పర్సన్కి 5,000 ఇస్తాం, అంటే ఓవరాల్గా 25,000 ఇస్తాం వాళ్ళకి. అంటే 6th ర్యాంక్ నుంచి 10th ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 11th ర్యాంక్ నుంచి 25th ర్యాంక్ వరకు అంటే 15 మెంబర్స్ ఉంటారు, 15 ర్యాంకర్స్ ఉంటారు, ప్రతి ర్యాంకర్కి కూడా 3,000 ఇస్తాం. అంటే 11th నుంచి 25th ర్యాంక్ వరకు ఎవరైతే వస్తారో ప్రతి ర్యాంకర్కి కూడా 3,000 రూపాయలు ఇస్తాం, అంటే మొత్తం 45,000 అవుతుంది. నెక్స్ట్ 26th ర్యాంకర్ నుంచి 58th ర్యాంకర్ వరకు అంటే 25 మెంబర్స్ ఉంటారు, ఈచ్ ర్యాంకర్కి 2,000 ఇస్తాం, అంటే టోటల్ 50,000 రూపీస్ అవుతుంది.
అదేవిధంగా 51 నుంచి 90th ర్యాంకర్ వరకు అంటే 40 మెంబర్స్ ఉంటారు. ప్రతి ర్యాంకర్ కూడా 1000 రూపాయలు ఇస్తాం, అంటే 40,000 రూపాయలు. అదేవిధంగా 91 నుంచి 150th ర్యాంకర్ వరకు అంటే ఆల్మోస్ట్ మనకు 60 మెంబర్స్ ఉంటారు. ప్రతి ర్యాంకర్ కూడా 500 రూపీస్ ఇస్తాం, అంటే ఓవరాల్గా 30,000 రూపీస్ ఉంటుంది. అంటే ఒకటి నుంచి ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 150 వరకు క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. సో ఓవరాల్గా మనం 3 లాక్స్ రూపీస్ క్యాష్ ప్రైజ్ రూపంలో మనం ఇవ్వబోతున్నాం ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్లో. సో అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ రావచ్చు, సరే టై వస్తే ఏమవుతుంది అంటే టై కింద ఏర్పడే మాట అయితే, ఒకవేళ ఎవరికైనా కైనా టై ఏర్పడే మాట అయితే, సో ఏజ్ క్రైటీరియాగా తీసుకుంటాం, ఏజ్ని క్రైటీరియాగా తీసుకుంటాం. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా టై మార్క్స్ వచ్చినప్పుడు ఏజ్నే బేస్గా తీసుకుంటారు కాబట్టి మనం కూడా ఇక్కడ ఎవరికైనా ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళ ఏజ్ని మనం క్రైటీరియాగా తీసుకుంటాం. అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం, తక్కువ వయసు ఉన్న వాళ్ళకి తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకేనండి, వయసు ఆధారంగా టై అయిన సందర్భంలో మనము సో మార్క్స్ అనేది అంటే ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తాం. సో అదేవిధంగా సో ఎవరైతే అంటే ఈ క్యాష్ ప్రైజెస్తో పాటు కూడా ఫస్ట్ 500 ర్యాంకర్స్కి ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేది మీకు సో మీకు ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. 6 మంత్స్ పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ కోర్స్ అనేది మీకు సో 6 మంత్స్ పాటు మీకు ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ 500 ర్యాంకర్స్కి. 1 నుంచి 500 ర్యాంకర్ వరకు కూడా సో 6 మంత్స్ పాటు ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ కోర్సు ఆన్లైన్ కోర్సు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 150 ర్యాంకర్స్కి క్యాష్ ప్రైజెస్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఐఏసీ కోర్సు కూడా ఫ్రీగా వస్తుంది, ఆన్లైన్ కోర్సు ఫ్రీగా వస్తుంది. ఓకేనమ్మా, అదే. సో మీరు చేయాల్సిన ఒకటే గూగుల్ ఫామ్ సో అనేది మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళని మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్కి అలౌ చేస్తాం, ఈ యొక్క డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. సో ఫిల్ చేయండి, ఆ ఫిల్ చేసిన వారిని మాత్రమే మనము May 15th జరగబోతున్నటువంటి ఐఏసీస్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్కి మిమ్మల్ని అలౌ చేయడం జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. మీరందరూ చేయాల్సిన ఒకటే గూగుల్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి, ఐఏసీ ఇస్తున్నటువంటి అవకాశాన్ని. అంటే మీరు టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాష్ ప్రైజ్ వస్తుందా రాదని పక్కన పెట్టండి. స్టేట్ వైడ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అంటే రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్ ఎంతమంది అయితే స్టూడెంట్స్ రాస్తారో ఆల్మోస్ట్ మనం ఐఏసీ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఆల్మోస్ట్ అంతమందే రాస్తారు కాబట్టి అప్పుడు అందరిలో మీ ర్యాంక్ ఎంత కూడా తెలుసుకోవచ్చు, మీరు ఎక్కడున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు, మీరు ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఐఏసీ ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్కి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేటు ఐఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఆ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా ఐఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి. ఈ స్కాలర్షిప్ టెస్ట్కి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేటు మీకు దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఒక్కసారి ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ని టచ్ చేసి చూడండి, ఐఏసీ వాల్యూ ఏంటో తెలుస్తుంది, మీరు ఎక్కడున్నారు అంటే మీరు ఈ కాంపిటీషన్లో ఏ పొజిషన్లో ఉన్నారు కూడా మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామ్ని ఒక్కసారి టచ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.